Ana cosa? Allora, idea ci viene. రమను కూర్చుందాం రమను లైన్లో రంగ నాకు ఏం చెప్పా నన్ను తిడతాను రంగ పక్కనే ఉన్నా నేను మీ ఆలోచన ప్రకారం ఆయన ఎట్లా ఆయన టికెట్ రాకుండా బీఫామ్ అయితే ఇచ్చేది ఇప్పుడు కాదు కాబట్టి ఆయన బీఫామ్ మార్చే విధంగా బీఫామ్ మన మనస్థానం వచ్చే విధంగా మీరు వార్తలన్న వార్తలే మన సీరియస్గా ఉండాలని ఉంటారు కాబట్టి ఇక్కడ కొంతమంది ఇన్ఫార్మర్లు కూడా ఉంటారు కాబట్టి దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అవసరం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా చాలా కీలకమైన నేతలు ఉద్యమకారులు అతి ముఖ్యమైనటువంటి ఒక వ్యక్తులు చాలా కేసులలో ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడ్డవారు నేను పార్టీలో చేరినప్పటి నుంచి కూడా వెనకండి ఉన్నవాళ్ళు కేసీఆర్ గారి ఆదేశం మేరకి ఎన్ని ఎన్నికలకు నేను వెళ్తే అన్ని ఎన్నికలకు నాతో పాటు వచ్చి పనిచేసిన వాళ్ళు మీరందరూ మైబాదులో 2014లో చుట్టు నియోజకవర్గాలు ఓడిపోయినా కూడా మైబాదు గెలుపులో మీరు కీలక పాత్ర 18లో కూడా మీరందరు కీలక పాత్ర వహించిన వాళ్ళే తర్వాత పోతే హుజూర్ నగర్ కానీ నాగార్జున సాగర్ కానీ ఉండుగోడు కానీ నల్లగొండ కానీ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికల్లో కానీ ప్రతి ఎన్నికల్లో మీరు అనేక మంది రోజుల తరబడి వచ్చి పనిచేస్తున్న వాళ్ళే ఎంతో కాలంగా ఎన్నో ఇబ్బందులు ఉన్నట్టు మీరు చెప్తూనే ఉన్నారు మనం కూడా శక్తి వంచన లేకుండా కాపాడుకుంటూనే ఉన్నాం కేసీఆర్ గారు లేదా మనకు ఎమ్మెల్సీ కూడా అవకాశం ఇచ్చాక కూడా చాలా ఇబ్బందులు పడ్డారు మీరు నేను కొంతమేరకు సాయం చేయగలిగినా కూడా కొన్ని పార్టీ పదవులు కానీ నామినేటెడ్ పదవుల విషయంలో కానీ ప్రభుత్వపరమైనటువంటి కొన్ని పనులు కానీ లేదా కొన్ని పథకాలకు సంబంధించి మన లబ్ధిదారులకు ఇవ్వడంలో మీరు అనేక విజ్ఞప్తులు చేసినా కూడా నేను అశక్తుడిగా సాయం చేయలేకపోయింది కూడా వాస్తవం పార్టీ ఇంట్రెస్ట్ కీలకమైన స్థానంలో ఉన్నాం ముఖ్యమంత్రి గారికి సన్నిహితంగా ఉండడం కీలకమైన టాస్కులలో నేను అగ్రభాగాన ఉండడం నా వంతు కర్తవ్యంగా పార్టీ క్రమశిక్షణను పాటించేవాడిని కాబట్టి మిమ్మల్ని సమలాయిస్తూనే ఉన్నాను మొన్న ఇక్కడ స్థానికంగా శంకర్ నాయక్ గారిని ప్రకటించడం మీరు కూడా తీవ్రంగా మైన అసంతృప్తికి గురి కావడం ఇవన్నీ కూడా చెప్పడం ఈరోజు కూడా మరి కొద్దిమంది ముఖ్యులు మీరు మాట్లాడదామంటే కొద్దిమంది ముఖ్యులు రావాలి ఎక్కువ మంది జనం రాబాకండి మనం మొదటగా విషయం ఏంది బాధ ఏంది మాట్లాడుకుందాం మొన్న ఆ మధ్యకాలంలో కూడా ప్రకటన రాకముందు కూడా మీరు అక్కడక్కడ కొన్ని సమావేశాలు నిర్వహించుకొని మీ బాధలను కూడా మీరు పంచుకోవడం జరిగింది అవన్నీ అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది తర్వాత ప్రకటన వచ్చాక కూడా మీ యొక్క ఇబ్బందులు బాధలు కూడా ఇప్పుడు అనేక మంది ఒక్కొక్కరుగా గ్రామాల్లో ఉన్న అనేకమైన విషయాలు కూడా చెప్పడం జరిగింది ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది పార్టీలో వ్యతిరేకత కాకుండా ప్రజల్లో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉందని మీరు అభిప్రాయాలు కూడా అనేక మంది చెప్పడం జరిగింది ఈ అభిప్రాయాలు అన్నీ కూడా పూర్తి స్థాయిలో నేను విన్నా ఖచ్చితంగా అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం కేసీఆర్ గారు కూడా ఇదే ఫైనల్ కాదు మరి బీఫారాలు ఇచ్చే ముందు కూడా కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయన్నారు మరి మీ అభిప్రాయాలు కూడా చాలా తీవ్రమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి అల్టిమేట్లీ మనం అధికారంలోకి రావాలి పార్టీ అభ్యర్థి గెలవాలి ఓడిపోయే అభ్యర్థికి ఇవ్వద్దనేది మీరు పెద్ద మనసుతో మాట్లాడారు పార్టీ అభ్యర్థి గెలవడం ముఖ్యం కేసీఆర్ గారు గెలవడం ముఖ్యం
ఇలాంటి ముఖ్యమంత్రి గారు మనకు ఉండాలి మరోసారి అధికారంలోకి రావాలనే మీ అందరి అభిప్రాయం ప్రజా వ్యతిరేకమైన వ్యక్తికి ప్రజా వ్యతిరేకమైన అభిప్రాయాలు ఉన్న వ్యక్తికి మీరు టికెట్ ఇవ్వొద్దనేదే మీ అభ్యర్థన ఖచ్చితంగా మీరు సంయమనాన్ని పాటించండి అధిష్టానం దగ్గర చొరవ తీసుకొని మీ అందరి అభిప్రాయాలు కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది అవకాశం తీసుకొని మీ అభిప్రాయాలు కూడా అధిష్టానం దగ్గర చెప్పడానికి కూడా మరి సమయం తీసుకోవడం కేటీఆర్ గారా హరీష్ రావు గారా కవిత అక్కన వినోద్ కుమార్ గారా ఇంకా హైదరాబాద్లో అధిష్టానం వీలైతే కేసీఆర్ గారా ఏమాత్రం అవకాశం వచ్చినా అధిష్టానం దగ్గర నా అభిప్రాయం చెప్పడమే కాదు మీ అభిప్రాయాలు చెప్పుకునే అవకాశం కూడా కల్పించడానికి నా వంతు ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా అల్టిమేట్లీ మై బాధ అనేది గెలవాలి నిజంగా నేను తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా నేను తెలుగుదేశంలో చేరిన కాడి నుంచి 94లో పుత్ర శ్రీరామ్ భద్రే గారి గెలుపు కానీ 1999లో శ్రీరామ్ భద్రే గారి గెలుపు కానీ 2004లో వేమి నరేంద్ర రెడ్డి గారి గెలుపు కానీ కృషి చేయడం జరిగింది 2009లో చందులాల్ గారు రావడం అప్పుడు కాస్త ఎందుకో ఆ రోజు అవకాశం మనం కోల్పోయినాం ఆ రోజు ఒక్కటే కాంగ్రెస్ గెలిచింది ఇంకా తర్వాత మైబాల ఓటమి అనేది లేదు అప్పుడు చందులాల్ గారు కూడా ఒంటెత్తు పోకడా అప్పుడు మనల్ని సమన్వయం చేసుకోకపోవడం నన్ను పరిగణలోకి తీసుకోకపోవడం పక్కకు పెట్టడం ఆయన తెలుగుదేశం వాళ్ళనే ఎక్కువ నమ్ముకోవడం దాంతో అక్కడ ఓడిపోయినాం తప్ప చిత్తశుద్ధితో పనిచేసే రవీందర్రావు నాయకత్వంలో అది సొంత నియోజకవర్గం ఓటమి అనేది ప్రసక్తి లేదు కానీ ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పుడు కూడా ప్రజలకి ఎదురు నిలిచి కూడా మనం గెలిపించుకోవడం కష్టమైంది కనుక మీరు ప్రజల్లో ఉండేవారు ప్రజల్లో కరడు కట్టిన నేతలు రాష్ట్ర సాధనలో కీలకమైన వ్యక్తులు కనుక మీ అభిప్రాయాలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి నిజంగా రవికుమార్ లాంటి వాడికి చాలా అన్యాయం జరిగింది 2014లో ఆయన అభ్యర్థి కావాలి 2001 నుంచి కేసీఆర్ గారు నమ్ముకొని ఉద్యమంలో అగ్రభాగాన ఉన్న నాయకు నేత రవికుమార్ ఆ రోజు అవకాశం రావాలి కానీ అధికారంలో రావడం కీలకం ఎట్టి పరిస్థితుల్లో మనం అధికారంలో రావాలంటే మరి డబ్బు ఆర్థిక బలం ఇవన్నీ కూడా కీలకం నాడు ఉన్న పార్టీ ఉన్న పరిస్థితుల్లో మనం అప్పుడు శంకర్ నాయక్ గారికి అవకాశం ఇవ్వడం ఆ ఈక్వేషన్లకు అవకాశం ఇవ్వాలి గెలిపించుకోవాలనే సంకల్ప బలం అనేకమైన ఆరోపణలు అధికారాన్ని అనుభవించిన వాళ్ళు ఒకసారిగా రెండుసార్లు అవకాశం ఉన్నవాళ్ళు ఇట్లా పలుమార్లు అవకాశం ఇస్తే ఎట్లా అని బాధను చాలామంది వ్యక్తం చేస్తున్నారు ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుందాం నేను మాట్లాడతా మీరు మాట్లాడదాం మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకొని గులాబీ జెండా మానుకోటలో ఎగరాలే తప్ప ఇంకో జెండా ఎగరడానికి అవకాశం ఇవ్వద్దనే మీ భావన ఏదైతుందో దాన్ని ఖచ్చితంగా మనం పరిగణలోకి తీసుకుందాం ఓపికతోటి దశల వారీగా సమయం ఉంది దశల వారీగా మీ అభిప్రాయాల్ని పరిగణలోకి తీసుకుందాం మీరు మనస్ఫూర్తిగా ఉండండి ఎవ్వరు ఏ బాధలు పెట్టడానికి అవకాశం లేదు ఇవాళ కూడా నెల్లి కుదిరి ఎస్ఐ ఒక తీవ్రమైన అవినీతి పరుడు నిత్య లంచకోండి నెల్లి కుదిరి ఎస్ఐ ఆడ ఇప్పుడే మన ఉద్యమకారుడు నాగర ప్రకాశం మన నెల్లికూతురు వైస్ ఎంపీని తీసుకుపోయి అక్కడ కూర్చోబెట్టడం రోడ్డు మీద తాగుబోతే ఇష్టం వచ్చినట్టు తిడుతుంటే గత 4 రోజుల నుంచి కంప్లైంట్ ఇస్తా అంటే వాణి పిలిపించడం పట్టుకరాడు కానీ వాడు నడి రోడ్డు మీద అడ్డగోలుగా తిడుతుంటే వాణ్ణి రోడ్డు మీద పట్టుకొని ప్రశ్నించినందుకు 2 చెంపదెబ్బలు ఆడ ఉన్న ఆవేశానికి గురైన వాళ్ళు కొడితే బాధ్యతయుతమైన ప్రజాప్రతినిధులు ఉద్యమకాల్ని పోలీస్ స్టేషన్లో కూసబెట్టడం చాలా తీవ్రమైన విషయం ఇక్కడ కొద్దిమంది ఎస్ఐలు కానీ సీఏలు కానీ అవినీతి పరి వ్యవహారాలతోటి ఉద్యమకారులపైన రవీందర్రావు అనుచరులు అని చెప్పని ఏమైనా ఇబ్బందులు కలిగిస్తే మాత్రం ఖబర్దారు ఊరుకునే ప్రసక్తి ఉద్యమకారులను కానీ పార్టీ నాయకులను కానీ రవీందర్రావు మనుషులను కానీ పక్షపాత దూరంతో ఏమైనా ఇబ్బందులు కల్పించినా
పోలీసుల తోటి కేసులు పెట్టించాలని ప్రయత్నం చేసినా రవీందర్రావు ఊరుకునే ప్రసక్తి కాలేదు. కరడగట్టిన ఉద్యమకారుడు కేసీఆర్ గారు నమ్మిన బంటు భయానికి వెరవని వ్యక్తి. తన అనుకునే మనిషిని ఎలా రక్షించుకోవాలో రవీందర్రావుకు తెలుసు. ఈగ వాలిన వేటు పడడం అనేది ఖాయం. దీని పరిణామాలకు వెనక ఉండి కథ నడిపించే అసాంఘిక శక్తులకి, అలాంటి వ్యక్తులకి ఖచ్చితంగా తీవ్రమైన హెచ్చరికగా కూడా భావించాలి. బాధతో కడుపులో ఇబ్బందులతో ఉన్న వాళ్ళు అనేకమైనటువంటి చాలా విషయ బాధితులు ఉన్నారు. వారి ఆవేదన పంచుకోవడమే తప్పనే పద్ధతిలో అహంకారపూరితంగా అవినీతి కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులు కనుక ఇబ్బందులు కలిగిస్తే క్షమించే ప్రసక్తి లేదనేది కూడా సందర్భంగా మనవి చేస్తూ, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత నాది. మీరు పార్టీ మారే పరిస్థితి ఉండొద్దని, మీ యొక్క న్యాయమైన డిమాండ్ను ఖచ్చితంగా అధిష్టానం దగ్గరనే తేల్చుకుందాం, కొట్లాడుకుందాం తప్ప మీరు ఆవేదనకి గురి అయి, ఆవేశానికి గురి అయి పార్టీ మారొద్దు. మానుకోట పైన గులాబీ జెండా ఎగరాలి, అది ఎగరడం కోసం చేయాల్సిన ప్రయత్నాలు చేద్దామని సందర్భంగా మనవి చేస్తూ, అన్ని పరిగణలోకి తీసుకుందాం. మీరు కూడా సమదాయించండి గ్రామాల్లో, పార్టీ కార్యకర్తలు కూడా సమదాయించండి. వారి బాధలను అన్నీ కూడా మనం విన్నాం. అధిష్టానం దృష్టికి తీసుకెళ్దామని చాలామంది ముఖ్యులు వచ్చారు, మీరు కూడా చెప్పారు. విపరీతంగా జనం రావడానికి సిద్ధంగా ఉన్నారని, ఇప్పుడే మనం తప్పుడు సంకేతాలు పంపడం కూడా సరైనది కాదు. అధిష్టానం దృష్టికి కాలక్రమేణంగా అన్ని విషయాలు తీసుకెళ్దాం. పార్టీ లైన్లోనే పార్టీ పద్ధతులకి, పార్టీ నిబంధనలకి, నాయకుడి ఆదేశాన్ని అనుసరిస్తూనే మీ బాధల్ని, మన ఆవేదనని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి తప్ప, చివరి దశ వరకు ఓకే పట్టాలి, మన విజ్ఞప్తుల్ని చేరవేయాలని చెప్పి మీకు సవినయంగా మనవి చేస్తున్నాం.